కృష్ణా జిల్లా గుడివాడ అనుమతులు లేని చిట్టీలు నిర్వహించి ప్రజలను మోసగించిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం మీడియాకు తెలిపారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చిట్టీల పేరుతో ప్రజలను మోసగించిన గుడివాడకు చెందిన సింహాద్రి లక్ష్మణ్ రావు సత్యవతి దంపతులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 9,75,000 నగదును చిట్టీలకు సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ కు పంపినట్లు ఆయన మీడియాకు చెప్పారు. ప్రభుత్వ అనుమతులు లేని చీటీలు వేసి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ సత్యానందం హితవు పలికారు. ఈ సమావేశంలో వన్ టౌన్ ఎస్హెచ్ఓ గోవిందరాజు, ఎస్ఐ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 9,75,000 రూపాయలు స్వాధీనం పరుచుకున్నాము. ఇంకా మిగతా డబ్బులు ఇలాగ నేను వడ్డీలు కట్టామని చెప్పి అది ఎందుకంటే చెప్తున్నారు. వాళ్ళని అదే కనుక చట్ట ప్రకారము అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరిగింది. వాళ్ళకి రిమాండ్ కూడా ప్రజెంట్ అయితే రిమాండ్లో ఉన్నారు. అనాదరణ చిట్కి దానికి గ్యారంటీ లేదు. అదే ఆదరణ చిట్ అంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆ చిట్టు తర్వాత కొంత అమౌంట్ చిట్టు తీస్తే దాని డిపాజిట్ ఉంటుంది, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఆదరణ చిట్ ఫండ్ కంపెనీస్ అన్ని కృష్ణా జిల్లా బాపల్పాడు.